हेलो गाइस वेलकम बैक टू माय चैनल फ्रेंड्स ही वीडियो एंटे फिश करी ने स्टाइल ने चूपान आंध्र स्टाइल बैंकॉक आंध्र स्टाइल फिश करी एला उ चूँगी इवी लाइव फिश क्लॉन्ग टर्म मार्केट इकड़ वेंसडे मार्केट उ अगर लाइव फिश दुर्कुंदी बागा फिशेस बागा वाश तर्वात उप्प कारम तगिनंत कारम पसुपु इवन्नी याड चेसुकोवाली బాగా స్మెల్ లేకుండా నిమ్మకాయ అవన్నీ పిండి కడిగి హాఫ్ అన్ అవర్ పెట్టాను నేను పెట్టిని తర్వాత ఇవన్నీ యాడ్ చేస్తున్నాను 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ పీసెస్ మసాలాస్ అన్ని బాగా పట్టేసండాలి అప్పుడే మనకి కర్రీ కానీ ఫ్రై కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఏదంటే లోపలంతా చప్పచప్పగా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది మ్యారినేట్ చేసి అప్పుడు ఫ్రై చేస్తే చాలా బాగా వస్తుంది పులుసుకైతే అంత అవసరం లేదు డైరెక్ట్గా చేసుకుని పెట్టేసుకోవచ్చు పీసెస్ అయితే అన్నీ రెడీగా ఉన్నాయి మసాలాస్ అన్నీ పట్టేసి ఒక స్పూన్ మసాలా పౌడర్ కూడా గరం మసాలా యాడ్ చేయాలి ఫ్రై పీసెస్కి అయితే ఇలా డైరెక్ట్గా మనం ఫ్రై చేసుకోవచ్చు ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు फ्रेंड्स फर्स्ट टाइम ना चैनल चूस प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल पक्न बेल आइकन प्रेस मर्चीपी नीने वीडियो अपलोड नोटिफिकेशन वस्तु पीसेस रेडी उन्नाई पुलिसको इपड़ो पैन दीकनी आई ऐडेस फिश की आई पड़ती 4-5 स्पून ऐड चेयर फ्रेश करेपाक चटनी करेपाक 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక టొమాటో అయితే సరిపోతుంది పచ్చిమిర్చి అయితే ఒక 5-6 తీసుకోవాలి కారం కారంగా బాగుంటుంది ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి బాగా బ్రౌన్ కలర్ దాకా ఫ్రై అవ్వాలి ఒక హాఫ్ అన్ అవర్లో ఫిష్ కర్రీ అంత ఈజీగా అయిపోతుందో కరివేపాకు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఒక పొడవుగా అలాగే కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రై అయిపోయి ఆనియన్స్ చాలా రోజులైంది ఫిష్ కర్రీ తినాలనిపించింది మేము 2 మంత్స్ అయ్యింది కదా వచ్చి ఇక్కడికి హైదరాబాద్లో ఉంటే వీక్లీ వన్స్ ఫిష్ తినేవాళ్ళమి టమాటో పీసెస్ను కూడా యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ 1 స్పూన్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం ఫిషెస్ కూడా 1 స్పూన్ యాడ్ చేసాము ఇది పులుసు పెడుతున్నాం కదా 1 స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది తర్వాత ఫ్రై పీసెస్ అన్నిటిని పక్కన పెట్టుకొని మిగతా పీసెస్ అంతా పులుసు పెట్టేసుకుంటే సరిపోతుంది హెడ్ తోక ఇవన్నీ ఉంటాయి కదా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి అవి పులుసుకు బాగుంటాయి ఇలా చిన్న చిన్న పీసెస్ అన్నిటిని నేను పులుసు పెట్టేసాను ఈ ఫిష్ కొంచెం ఇండియన్ ఫిష్ లాగే ఉంది తెల్లపియా ఉంటది కదా అట్లా సీ ఫుడ్ అయితే బ్యాంకాక్ లో చాలా బాగా దొరుకుతుంది ఇలాగా మసాలాస్ అన్ని ఫిష్ పీసెస్ కి పట్టించాలి ఒక 5 నిమిషస్ కుక్ చేయాలి వాటితో పాటు ఫిష్ ఫ్రై పీసెస్ కూడా ఫ్రై అవుతూ ఉండాలి ఈ 4 పీసెస్ నేను ఫ్రై చేస్తాను ఈ పీసెస్ అయితే ఫ్రై చాలా బాగుంటాయి ఒక 5-10 మినిట్స్ ఇలాగా లో ఫ్లేమ్లో మసాలాస్ అన్ని ఫిష్ పీసెస్కి పట్టేలాగా ఫ్రై చేయాలి ఇప్పుడు చింతపండు పులుసు తీసుకోవాలి మనకి సరిపడినంత పులుసు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇది ఇండియా చింతపండు తాయి చింతపండు కూడా చాలా బాగుంటుంది పులుపుల్లగా
కొంచెం వేసుకున్నా సరిపోతుంది. అదైతే ఇలా పీసెస్ అన్నిటిని ఇప్పుడే మనం బాగా కలుపుకోవాలి. కుక్ అయిన తర్వాత ఇలా తిప్పకూడదు, పీసెస్ అన్నీ ఇరిగిపోతుంటాయి కలుపుతుంటుంటే. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కుక్ చేసినప్పుడు ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టాలి. ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తాను నేను. ఫిష్కి ఇవేమి యాడ్ చేయకపోయినా ఆ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. అప్పుడే యాడ్ చేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుందని యాడ్ చేస్తాం. సాల్ట్ చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి సరిపడినంత. నేనైతే ఒక 1 స్పూన్ యాడ్ చేశాను. ఇంకా అంతేనండి, ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సైడ్స్ ఇలా తిప్పుతూ ఉండాలి అన్నీ ఒకసారి కలిసేలా. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. దించినప్పుడు కూడా మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా కర్రీ ఫస్ట్ చేసుకుని లాస్ట్లో రైస్ కుక్ చేసుకుని వేడివేడి అన్నంతో కొంచెం తింటే చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫిష్ పీసెస్ అయితే బాగా కుక్ అయ్యాయి. స్టవ్ ఆపేసుకుందాం. ఆయిల్ ఇలాగ కొంచెంసేపటి తర్వాత పైకి తేలుతుంది. పులుసు అయితే చాలా బాగా వచ్చింది, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చిందా ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.